జనసేన కూటమి అభ్యర్థి తానంటే తానే అని ఎవరికి వారే దూసుకుపోతున్నారా? అక్కడంత డిమాండ్ ఎందుకు? ఆ నియోజకవర్గానికి అంత ప్రాధాన్యత ఏమిటి? ఈ కూటమి అభ్యర్థి గెలుపుపై అంత ధీమా ఏంటి? ఇంతకీ ఏంటి ఆ నియోజకవర్గం? ప్లీజ్ వాచ్ ది స్టోరీ. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన కూటమి తరపున బరిలో దిగేందుకు అనేక మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ గండి బాబ్జీ టీడీపీ ఇన్ఛార్జిగా కష్టపడి పనిచేస్తున్నారు. అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ మూగి శ్రీనివాసరావు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసి కార్పొరేటర్గా గెలిచి జనసేనలో కొనసాగుతున్న కందుల నాగరాజు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరో జనసేన కార్పొరేటర్ వసంతలక్ష్మి భర్త జీకే వైసీపీకి రాజీనామా చేసి స్తబ్దుగా ఉంటున్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతమ్మరాజు సుధాకర్ కూడా అతి త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే యోచనలో ఉన్నారు. గీతం యూనివర్సిటీ భరత్కి కూడా ఈ నియోజకవర్గంలో అవకాశాలున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి పురంధేశ్వరికి విశాఖ ఎంపీ సీటు కేటాయిస్తే తాను విశాఖ దక్షిణ నియోజకవర్గం వైపు తొంగి చూసే అవకాశముంది. ఇలా అనేక మంది ఆశావహులు క్యూ కడుతుండగా ఇక్కడ అధికార పార్టీ పట్టు సాధించాలని అనేక ఎత్తుగడలు వేసినప్పటికీ పాచిక పారడం లేదట. చివరికి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ని వైసీపీ మద్దతుదారుడుగా తీసుకున్నా కూడా ఫలితం శూన్యం. ఎమ్మెల్యే ఒక్కడే వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చింది తప్ప ఒక్క టీడీపీ నాయకుడు కానీ కార్యకర్తలను కానీ తన వెంట తీసుకువెళ్లలేకపోయారు వాసుపల్లి గణేష్. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పోర్ట్, ఫిషింగ్ హార్బర్, సీఫుడ్ కంపెనీలు, మూడు మతాలకు చెందిన పురాతన దేవాలయాలు, చర్చిలు, మసీదులు, జిల్లా కలెక్టర్ ఆఫీస్, జీవీఎంసీ కమిషనర్ ఆఫీస్, కేజీహెచ్, విజీహెచ్ ఆసుపత్రులు, ఇలా అనేకం ఇక్కడున్నాయి. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి ఒక కేబినెట్ హోదా కలిగిన మంత్రితో సమానమైన గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వాలకి ఆదాయ వనరులు రావాలన్నా, ప్రజాప్రతినిధులకి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలన్నా ఈ నియోజకవర్గం పెట్టింది పేరుగా చెప్పుకుంటారు. అందుకే ఇక్కడి నుండి పోటీ చేయడానికి ఆశావహులు అధిక సంఖ్యలో ఉంటారు. ఇక విషయానికొస్తే ఇక్కడ గడిచిన రెండు పర్యాయాలుగా టీడీపీ బలపరిచిన అభ్యర్థే గెలుస్తూ వచ్చారు. ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి జంప్ అయినా కూడా జీవీఎంసీ ఎన్నికల్లో ఊహించినంతగా కార్పొరేటర్లో విజయం సాధించలేకపోయారంటే అక్కడ టీడీపీ జనసేన కెపాసిటీ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న గండి బాబ్జీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. మంచి వ్యక్తి, సేవాగుణం కలవాడు, చేతికి ఎముకలేని దానకన్నుడంటూ మంచి పేరు గడించారు. అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ మూగి శ్రీనివాసరావు మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవాడు. పోరాడే తత్వం ఉన్న వ్యక్తి. అడ్మినిస్ట్రేటర్గా పవన్ వద్ద తగిన గుర్తింపు ఉంది. ఇక జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. సేవా కార్యక్రమాలకి కోట్ల రూపాయలు వెచ్చించిన వ్యక్తిగా నియోజకవర్గంలో సుపరిచితుడు. సౌమ్యుడు, అందరినీ కలుపుకుని పోయే స్వభావం ఉన్నవాడుగా పేరుంది. మరో జనసేన కార్పొరేటర్ వసంతలక్ష్మి భర్త జీకే ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి ప్రజలతో మమేకమైన వ్యక్తి, యువకుడు, ఉత్సాహవంతుడు, జనసైనికుల్ని కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తిగా గుర్తింపుంది. ఇక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ జనసేన కూటమి వైపు చూస్తున్న సీతమ్మరాజు సుధాకర్కి దక్షిణ నియోజకవర్గంలో మంచి పట్టుంది. చాప కింద నీరులా కేడర్ని బలోపేతం చేసుకున్నారు. వైసీపీ కార్పొరేటర్లు సైతం సీతమ్మరాజు వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. 14 వార్డుల నుండి వైసీపీ క్రియాశీలక సెకండ్ కేడర్ నాయకుల్ని తీసుకుని వచ్చే సత్తా ఉంది. ఇలా ఎవరికి వారే వారి వారి బల ప్రదర్శన చేసుకుంటున్నారు. మరో లీడర్ గీతం యూనివర్సిటీ భరత్కి ఓ ప్రత్యేకత ఉంది. ఈయన దివంగత గీతం మూర్తి మనవడు, బాలకృష్ణ అల్లుడు, లోకేష్ తోడలుడు. ఈ ప్రాంత ప్రజలకి అత్యంత సన్నిహితుడు. విద్యావేత్త, మేధావి, ఇలా అనేక అర్హతలున్నాయి. ఏదేమైనా విశాఖ దక్షిణంలో గెలవబోయేది టీడీపీ జనసేన అభ్యర్థే అని ఆశావహులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తారా అని వేచి చూస్తున్నారు.
ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి పనిచేస్తారా? ఒకే జెండాకి జై కొడతారా? లేదంటే ఎవరి ఎజెండా వారు చూసుకుంటారా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు నడుచుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇవి వాళ్ళ బ్యాక్డోర్ పొలిటిక్స్ చూస్తూ ఉండండి మహా న్యూస్.